కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటు జహీరాబాద్కు చెందిన వివిధ పార్టీ నేతలు చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ప్రభుత్వం అయితే కల్వకుంట్ల ప్రభుత్వం వాటాల ప్రభుత్వం అంటూ ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణను దోచుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక పథకాలు, అది దళిత బంధు కావచ్చు, అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అది బీసీలకు సంబంధించిన ఆర్థిక సహాయం కావచ్చు, అన్ని కూడా టోటల్ గా ఫెయిల్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కమిషన్ ప్రభుత్వంగా ఉంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము, కల్వకుంట్ల ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది వాటాల ప్రభుత్వంగా మారిపోయింది. ప్రభుత్వ భూములు అయితే ఆక్రమించుకోవడము, అసెట్ భూములు అయితే ఆక్రమించుకోవడము, గ్రామ కంటాలు ఆక్రమించుకోవడము, హైదరాబాద్ అయితే అమ్ముకోవడము బీఆర్ఎస్ ప్రభుత్వానికి శరామామూలు అయిపోయింది. వీరు ప్రకటించినటువంటి ఎమ్మెల్యేలందరూ, అభ్యర్థులందరూ కూడా గత అనేక రోజులుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా తెలంగాణను దోచుకున్నారన్న విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి జహీరాబాద్ చెందిన వివిధ పార్టీ నేతలు చేరారు. అందరి చూపు బీజేపీ వైపే ఉందని, త్వరలో బీజేపీలోకి భారీగా చేరుకులుంటాయని ఈటెలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారుకు ఓటమి తప్పదని విమర్శించారు. వందల మంది ప్రతినిత్యం ఇక్కడికక్కడ మాజీ సర్పంచ్లుగా, మాజీ ఎంపీటీసీలుగా, సింగిల్ విండో చైర్మన్లుగా, ఇతర పార్టీలలో వివిధ హోదాలు పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది జైనాతో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే జైరాబాద్, అదేవిధంగా సంగారెడ్డి, పటాన్చెరువు, నారాయణఖేడ్ ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున గతంలో కొంతమంది జైన్ అయినారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా పెద్ద ఎత్తున జైనింగ్కి అక్కడ సిద్ధంగా ఉన్నారు. పెద్దలు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కామారెడ్డి ప్రజలు గజ్వేల్ అభివృద్ధి చూసేందుకు వస్తామంటే భయం ఎందుకని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి చూడాలని, అందుకోసం బస్సులు తామే ఏర్పాటు చేస్తామని మహారాష్ట్రలో చెప్పిన కేసీఆర్, కామారెడ్డి నుంచి గజ్వేల్ అభివృద్ధి చూసేందుకు వస్తామంటే ఎందుకు భయపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. రమణారెడ్డి ఏమైనా తుపాకులు పట్టుకుని వస్తానాడా, మేమేమైనా నక్సలైట్లమా, నిషేధిత వ్యక్తులమా అని రఘునందనరావు ప్రశ్నించారు. తీసుకున్నారు, ఏ సెక్షన్ లో అదుపులోకి తీసుకున్నారో పరిశీలించి సీఏ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడదామని నేను ఇక్కడ నుంచి బయలుదేరితే బిచ్చుకుందాకి 15 కిలోమీటర్లు అవతల నన్ను కూడా దారి కాసి రోడ్డు కట్టడం, పోలీసు వాహనాలు పెట్టి అరెస్ట్ చేస్తున్నాం, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అడుగుతున్నారు పోలీసులు. నేను చాలా స్పష్టంగా కేటగిరికల్గా మా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర డీజీపీ గారిని ఒక ప్రశ్న అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి హక్కులు ఏమైనా ఉన్నాయా లేవా? ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకే హక్కులు, చట్టాలు, ఇండియన్ పీరియల్ కూడా వర్తిస్తుందా? ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళకు కూడా ఇండియన్ పీరియల్ కూడా వర్తిస్తుందా వర్తించదా అనేది ఒక్కసారి డీజీపీ గారు చెప్పాలి. రాత్రి 8 గంటలకు తీసుకున్నటువంటి వ్యక్తిని మరుసటి రోజు సాయంత్రం 4:30, 5 నుంచి 6 గంటల దాకా నేను రోడ్డు మీద నిల్చొని గొడవపడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది. దళిత బంధు ఒకరిద్దరికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వడం లేదని, దళిత బంధు అందరి వారి నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తారని ఆరోపించారు. దళిత బంధుని కమిషన్ బంద్ అని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ ఆరోపించారు. దళిత బంధు అందరి వారి నుంచి ఎమ్మెల్యేలు 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దళితుల నుంచి డబ్బులు తీసుకున్న వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.